గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సిద్దిపేట జిల్లా బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షునిగా శేషం శ్రీనివాసాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా మరియు ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, కిరాణా వర్తక సంఘ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి, బుక్కా వెంకటేశం, నంగునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. మరో పవిత్రమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వర్ధుడు శ్రీ గోదాలక్ష్మీ వెంకటరమణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా రోజుల నుంచి దాదాపుగా ఈ క్షేత్రం ఏర్పడటానికి బుక్కా వెంకటేశం సోదరుల తో కలిసి అలాగే చాలామంది గజ్వేల్ పట్టణంలో ప్రముఖులందరినీ కూడా కలిసి ఈ క్షేత్రం ఏర్పాటు కావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి శేషం శ్రీనివాసాచారికి చారి గారికి ఒక సముచిత స్థానము ఆ భగవంతుడు కల్పించి ప్రజలందరినీ కూడా సన్మార్గంలో ఉంచడానికి వారి యొక్క మార్గదర్శనం మంగళాశాసనాలు అందించడానికి ఆ భగవంతుడు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదివరలో ఎలా జరిగిందో అంతకంటే బ్రహ్మాండంగా ఆ బ్రహ్మాండ నాయకుడు జరిపించుకుంటాడు. ఖచ్చితంగా వారి యొక్క సేవలు ఇంకా ముందు అందరికీ అందాలని తెలియజేస్తూ మరి ఒకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా బ్రాహ్మణ పరిషత్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మా వైశ్య సోదరులందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతా వందనం తెలియజేస్తున్నాను.